అంశం మీద ఎవరి వాదన వాళ్ళకే ఉంటుంది కదా. ఏదైతే రాజ్యాంగంలో పేర్కొనలేదు కానీ పార్లమెంటు తొలి సమావేశాలలో అప్పుడు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, అదే అన్ని అసెంబ్లీలు ఫాలో అవుతున్నాయి. అందులో భాగంగానే గత 2 టర్మ్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లను మాత్రమే పెట్టుకున్నారు. ఈవెన్ ఉపేందర్ కూడా ఆనాడు తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు అని కేశవ్ చెప్పిన తర్వాత, మరొక వైపున తాజాగా ఏదైతే సాక్షి ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించేందుకే జరుగుతోంది ఇదంతా. శాసనసభలో ప్రజల గొంతుకుని వినిపించనివ్వకుండా రాష్ట్ర ప్రతిపక్షం లేకుండా చేయాలన్నట్టు ప్రభుత్వ కుట్ర అంటూ చెప్పుకొచ్చారు. దీంట్లో లోక్సభకు 1984లో 543 స్థానాలు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 MP సీట్లను గెలుచుకోగా సభలో 10% సీట్లు సాధించడం నా టీడీపీ చెందిన పరతనేని ఉపేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేతకు గుర్తించడానికి ఉదాహరిస్తున్నారు అంటున్నారు. దానికే కేశవ్ చెప్పాడు సమాధానం, దాన్ని వీళ్ళు పట్టించుకోవాలి. 94 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 మాత్రమే సాధించి 10% సీట్లు సాధే కాంగ్రెస్ దక్కనప్పటికీ పీ జనార్దన్ రెడ్డి నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు అని చెప్తున్నారు. ఆయనేమో కాంగ్రెస్ పక్ష నాయకుడు గుర్తించారని కేశవ్ చెప్తున్నారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలు కానీ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారని చెప్పి వీళ్ళు అంటే అబ్బాయి అట్లాగేమీ లేదు, బీజేపీ పక్ష నాయకుడు కానీ గుర్తించారని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. కేశవ్ ఇప్పుడు విపక్షంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షం గుర్తించి ఆ పార్టీకి చెందిన లోక్సభ రాజ్యసభ శాసనసభ శాసనమండలి పక్ష నేతను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977లో సెక్షన్1 స్పష్టంగా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 పెన్షన్ 12B కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలో 208 అధికారం కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఫలానా సంఖ్యలో సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షం గుర్తించాలనే నిబంధన ఎక్కడా పొందుపరచలేదు. ఏ పార్టీకైనా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని లోక్సభ సెక్రటరీ జనరల్ సుదీర్ఘకాలం సేవలు అందించిన PDT ఆచార్య తేల్చి చెప్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.